రైతు కబుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా 24 గంటల నుంచి పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం కూడా అస్తవ్యస్తంగా మారింది. అయితే మదిరాతో పాటు ఇతర ప్రాంతాలకైతే రాకపోకలు తగినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే మదిరాలో 172.2 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్లు సమాచారం. దీంతో రాకపోకలు కూడా తెగిపోయినట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఖమ్మం నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, దీని గురించి మరిన్ని అప్డేట్స్ ఏంటి? శైలజ, ఆ ఎడతెరిపి అంటే కుంభవృష్టి కారణంగా దాదాపు 2-3 దశాబ్దాల కాలంగా ఎప్పుడూ లేని వర్ష కారణంగా మదిర పట్టణం మొత్తం కూడా ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది. మదిరతోని బాహ్య ప్రపంచానికి సంబంధాలు దిగిపోయినాయి. పూర్తిగా దాదాపు 10 కాలనీలు మొత్తం కూడా ఆ నీట మునిగిపోయింది. నీట మునిగిపోయిన సందర్భంలో ఈ వైరా నుంచి మదిరకు పోయే రూటు, ఖమ్మం నుంచి మదిరకు వెళ్లే రహదారి కూడా అక్కడ బ్రిడ్జి లిగిన తీయపోవటం, అలాగే పాలవాగు రోడ్డు మీద పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా ఎదుపాలెం నుంచి వచ్చి మదిర వచ్చే దారిలో కూడా మేనవేలు వద్ద కూడా వాగు పొంగటంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయినాయి. చింతకాని ఇటు ఖమ్మంకి చింతకాని మధ్యలో ఉన్న రహదారులపై కూడా నీళ్లు వచ్చినాయి. ఎందుకంటే దాదాపు 10 కాలనీలు మొత్తం కూడా ముంపు గురైన నేపథ్యంలో అధికారులు అప్పటికప్పుడు హుటాహుట్ట సురక్షిత ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పిస్తున్నారు. అయితే రామగుండం సభకు వెళ్లిన డిప్యూటీ సీఎం అక్కడ శాసనసభ్యుడు డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అత్యవసర సర్వీసులను మొత్తం కూడా అక్కడ నింపి ప్రజలకు ఇబ్బందులు రాకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అతను ఇక్కడికి బదిలికి రావడానికి ప్రయత్నం చేస్తుండగా అంటే వర్షం కుండపోత వర్షం కూర్చున్న నేపథ్యంలో రాకపోకలు అక్కడికి బదిలికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రేపటికి అక్కడికి వెళ్లేందుకు వాయిదా వేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ముంపు ప్రాంతాలు ఎప్పుడు వాగులో కొట్టుకున్న వ్యక్తి చెట్టు వేయి ఉన్న వ్యక్తిని కూడా రెస్క్యూ సిబ్బంది కాపాడినట్టుగా సమాచారం ఉంది. జిల్లా కలెక్టర్కి సమాచారం అందించి అక్కడికి సంబంధించిన రెస్క్యూ టీములు కానీ ఇతరత్ర సమస్యలు లేకుండా చూడాలని చెప్పని కలెక్టర్కి ఆదేశాలు జారీ చేశారు. అలాగే పోలీస్ సిబ్బంది ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా ఆ మధుర ప్రాంతానికి పంపించి ఎలాంటి ప్రాణం జరగకుండా చూసే విధంగా చర్యలు తీసుకున్నట్టుగా. రైట్ శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.